सो हाई गाइस दिस इज रमना वेलकम बैक टू माय चैनल। सो रीसेंट मन की रियलमी नीचे रेंडु मोबाइल्स लॉन्च 20,000 बिलो ओक मोबाइल 20,000 अबोव ओक मोबाइल लॉन्च चाला मंदी 20,000 अबोव मोबाइल गुरिंचि मात्लाडुतुन्नारु अनबॉक्सिंग गानी एदैना चूडंडि मीकु आ मोबाइल गुरिंचि एक्कुव मंदी चेप्तुन्नारु अन्नमाट। कानी 20,000 बिलो उन्न मोबाइल गुरिंचि सो चाला मंदी बड्जेट लो ओक मोबाइल कावाली ओक मंचि मोबाइल कावाली ई मध्य रीसेंट गा लॉन्च चेशारु काबट्टि ఈ మొబైల్ బెటరా ఏంటి దీంట్లో ఉన్న ప్రోస్ ఏంటి కాన్స్ ఏంటి చాలామంది ఆలోచిస్తూ ఉంటారు। సో దాని గురించి పూర్తిగా మీతో మాట్లాడతాను, ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే। సో ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ మొబైల్ వర్తా లేదా అదర్ మొబైల్ ఏమైనా ఉందా, సో ఏమైనా వెయిట్ చేయొచ్చా, దాని గురించి మీకు పూర్తిగా మాట్లాడతాను। స్కిప్ చేయకండి, మీరు ఒకవేళ ఈ మొబైల్ కొందాం అనుకుంటే మాత్రం వీడియో చూడండి, సో మీకు నచ్చితేనే చూడండి లేదంటే లేదు। సో మీరు డౌట్ వచ్చింది అనుకుంటే కింద కామెంట్ చేయండి, నేను రిప్లై ఖచ్చితంగా ఇస్తాను అన్నమాట। ఇది నా అభిప్రాయం మాత్రమే చెప్తున్నాను నేను, ఓకేనా। ఇప్పుడు మనం ప్రోస్ కాన్స్ గురించి వెళ్ళిపోదాం। ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే మనకి ప్రోస్ వెరీ ఫస్ట్ ఉన్నసరికి డిజైన్ వీళ్ళు చాలా హైప్ చేశారు, వీళ్ళు చెప్పుంటే మనకి డిజైన్ క్వాలిటీ మాత్రం అల్టిమేట్గా ఉంది, చాలా బెజిల్స్తో వస్తుంది, చాలా థిన్లెస్తో వస్తుంది ఈ మొబైల్। చుట్టూ ఫ్రేమ్ మనకి గ్లాస్ ఫినిష్తో వస్తుంది కాబట్టి ఒక మ్యాట్ ఫినిష్తో వస్తుంది, సో మీకు పట్టుకొట్టే ఫీలింగ్ అనేది చాలా బాగుంటుంది అనమాట, గ్రిప్ చాలా బాగుంటుంది, మనకి జారిపోకుండా ఉంటుంది అనమాట ఇది వచ్చేసరికి। సో పౌచ్ లేకుండా మనం వాడచ్చు కొన్ని రోజులు మాత్రమే, పౌచ్ ఉంటే కనుక కొంచెం బెనిఫిట్స్ ఉంటాయి, ప్రొడక్షన్ పరంగా చాలా బాగుంటుంది అనమాట। సో పౌచ్ మాత్రం అండ్ స్క్రీన్ గార్డ్ మాత్రం ఖచ్చితంగా వేసుకుని ఇందులో వచ్చేసరికి। ఎనీవే డిజైన్ చూస్తే మాత్రం చాలా అల్టిమేట్గా ఉంటుంది, ఒక బెజిల్స్తో కనిపిస్తూ ఉంటుంది, సెంటర్ పంచోల్తో వస్తుంది అనమాట। సో ఎనీవే మీకు డిజైన్ వచ్చితే కనుక అవుట్ ఆఫ్ 2.5 అవ్వచ్చు ఇందులో వచ్చేసరికి వీళ్ళు చెప్పినట్టే మనకి। అండ్ 182 గ్రామ్స్తో వస్తుంది కాబట్టి లైట్ వెయిట్తో వస్తుంది, మీరు పాకెట్లో పెట్టుకుందామన్నా క్యారీ చేద్దామన్నా సరే గుడ్ బాగానే ఉంటుంది ఇందులో వచ్చేసరికి। ఇంకా నెక్స్ట్ ప్రో గురించి మాట్లాడితే వీళ్ళు హైప్ చేస్తుంది కెమెరా అనమాట, మెయిన్ కెమెరా 1.2 MP, సో అపరేచర్ 1.8తో వస్తుంది, 1.2 MP కానీ సో బాగానే ఉంటుంది కెమెరా క్వాలిటీ వచ్చేసరికి। శాంసంగ్ సెన్సార్ కాబట్టి డే లైట్లో కానీ నైట్ పూట కానీ కెమెరా క్వాలిటీ చాలా బాగుంటుంది అనమాట, వీడియో క్వాలిటీ కానీ ఇమేజ్ క్వాలిటీ కానీ చాలా బ్రైట్గా వస్తే చాలా పంచ్గా వస్తే, ఇమేజ్ క్వాలిటీ మాత్రం అవుట్ ఆఫ్ 2.5 వచ్చు ఇందులో వచ్చేసరికి। సో 1080p చేసుకోవచ్చు 30 ఫ్రేమ్స్లో అండ్ 16 MP సెల్ఫీ వచ్చేసరికి। ఫ్రంట్ కెమ్ బ్యాక్ కెమ్ చాలా బాగుంటుంది ఈ కెమెరా వచ్చేసరికి, రియల్మీ అనగానే మన కెమెరా క్వాలిటీ బాగానే ఉంటుంది, మరీ లైట్గా ఉండదు కానీ యావరేజ్గా తీయొచ్చు చూడొచ్చు అనేటట్టు ఉంటుంది అనమాట రియల్మీ వచ్చేసరికి కెమెరా క్వాలిటీ। ఇంకా ప్రెస్ పాయింట్ గురించి మాట్లాడితే కనుక సో బ్యాటరీ వీళ్ళు ఎక్కువ మెన్షన్ చేస్తుంది బిగ్ బ్యాటరీ 5000 mAh బ్యాటరీతో వస్తుంది, సో మీకు బ్యాటరీ ప్యాకప్ ఎక్కువ కావాలి, మీకు ట్రావెల్ చేస్తున్నాను ఒక నాకు 2 డేస్ కన్ఫర్మ్ కావాలి, నీకు గేమ్స్ ఎక్కువ వాడను అనుకుంటే మాత్రం ఖచ్చితంగా 2 డేస్ మనకు వస్తుంది 5000 mAh బ్యాటరీ వచ్చేసరికి। ఇవిగా వాడతాను గేమ్స్ అనుకుంటే కనుక అంత రాదు, కానీ మీరు మినిమంగా వాడతాను అనుకుంటే మాత్రం ఒక 2 డేస్ కన్ఫర్మ్ వస్తుంది బ్యాటరీ ప్యాకప్, వీళ్ళు ఎక్కువ మెన్షన్ చేస్తుంది వీటి గురించి అనమాట। అండ్ సో ఇది ప్లస్ పాయింట్ చెప్పాలా మైనస్ పాయింట్ చెప్పాలని మీరే ఆలోచించండి, డిస్ప్లే క్వాలిటీ చాలామంది డిస్ప్లేకి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వరు, కొంతమంది ప్రియారిటీ ఇస్తారు, 50% ప్రియారిటీ ఇస్తారు, 50% ప్రియారిటీ ఇవ్వరు అనమాట। సో డిస్ప్లే క్వాలిటీ మనకి 6.7 ఫుల్ హెచ్డి ప్లస్ ఐపీఎస్ ఫైల్తో వస్తుంది, 120 Hz వస్తుంది అనమాట, వీళ్ళు ఎక్కువ మెన్షన్ చేస్తుంది ఈ రిఫ్రెషన్ అనమాట। సో డిస్ప్లే క్వాలిటీ ఐపీఎస్ ప్యానల్, సో నాకైతే కనుక పర్వాలేదు డిస్ప్లే క్వాలిటీ 120 ఇచ్చారు కాబట్టి స్మూత్నెస్గా ఉంటుంది, గేమ్స్ ఆడదామన్నా యాప్స్ ఓపెన్ చేద్దామన్నా సరే స్మూత్గా ఉంటుంది డిస్ప్లే క్వాలిటీ। అండ్ స్టీరియో స్పీకర్స్తో వస్తుంది కాబట్టి మీకు వీడియో క్వాలిటీ కానీ అమెజాన్ ప్రైమ్ నెట్ఫ్లిక్స్ కానీ వీడియో క్వాలిటీ కానీ బాగానే ఉంటుంది, దాంతోపాటు ఆడియో క్వాలిటీ కూడా స్టీరియో స్పీకర్స్ ఇవ్వడం వల్ల మనకి క్వాలిటీ బాగానే ఉంటుంది, లౌడ్గా వస్తుంది అనమాట స్టీరియో స్పీకర్స్ ఇవ్వడం వల్ల మనకి। నాకు తెలిసి వీళ్ళు ఎక్కువ మెన్షన్ చేస్తుంది, వీళ్ళు ఎక్కువ హైప్ చేస్తుంది ఈ స్పెక్స్ మాత్రమే, ఇవి మాత్రం వీళ్ళు ఎక్కువ హైప్ చేస్తున్నారు, అండ్ వెనక దాగున్నవి ఇంకా ఉన్నాయి అనమాట। అందులో మెయిన్ థింగ్ మాట్లాడితే ఇందులో ఉన్న ప్రాసెసర్ కాన్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ మెయిన్ డ్రాబ్యాక్ ఏమైనా ఉందంటే కనుక ఇదే స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ వస్తుంది, సో ఈ ప్రాసెసర్ హెవీ హెవీ గేమ్స్ రన్ చేయగలదంటే రన్ చేయలేదు, ల్యాగ్స్ ఫ్రేమ్ డ్రాప్స్ ఖచ్చితంగా వస్తాయి, నేను యూజెస్గా చెప్తున్నాను ఇది కొంచెం ల్యాగ్స్ ఉంటాయి అనమాట, అంటే హెవీ హెవీ గేమ్స్ ఆడితే ల్యాగ్స్ ఉంటాయి కానీ ఒక నార్మల్ గేమ్స్ ఆడితే కనుక గుడ్ బాగానే ఉంటాయి ఇందులో వచ్చేసరికి। అండ్ దీనివల్ల మనకి 4K రికార్డింగ్ ఉండదు, బ్యాక్ కెమెరా కానీ సెల్ఫీ కానీ మనకి ఎటువంటి 4K రికార్డింగ్ ఉండదు, సెల్ఫీ అలాగే ఉండదు కాబట్టి బ్యాక్ నుంచి కనీసం 4K రికార్డింగ్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు, 4K రికార్డింగ్ మాత్రం ఈ మొబైల్లో ప్రొవైడ్ చేయరు, అండ్ ఈ స్నాప్డ్రాగన్ మనకి ప్రాసెసర్ అనేది సపోర్ట్ చేయదనమాట। సో ప్రాసెసర్ వల్ల మనకి కొంచెం ల్యాగ్స్ ఉన్నాయి, ఫ్రేమ్ డ్రాప్స్ ఉంటాయి, మైనస్ ఉంది ప్లస్ ఉంది, సో కాబట్టి నాకు తెలిసి కొంచెం పెంచాల్సింది, ఇది ఎప్పుడు మనకి 690 ఇస్తూనే ఉన్నారు, సో కొంచెం మార్చి మనకి 7 సిరీస్ తీసుకొచ్చి రావాల్సింది, కానీ మనకి అదే 6 సిరీస్ తీసుకొచ్చి మనకి కొంచెం డ్రాబ్యాక్ అయింది। ఇక నెక్స్ట్ మాట్లాడితే కెమెరా, మెయిన్ కెమెరా అయితే చాలా బాగుంది కానీ చెప్పుకోదగ్గట్టు కానీ ఇంకో రెండో కెమెరా 2 MP, ఇది ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, దీని బదులుగా మనకి 8 MP అల్ట్రా వైడ్ ఇచ్చినా 12 MP ఒక అల్ట్రా వైడ్ ఇచ్చినా సరే రెండు కెమెరాలు చాలా గుడ్గా ఉన్నాయి కానీ
మెయిన్ కెమెరా మాత్రం చాలా బాగుంది కానీ ఇంకా రెండో కెమెరా అనేది మీకు ఉన్నా ఒకటి లేకపోయినా ఒకటి చూపించడానికి చెప్పడానికి మాత్రమే రెండో కెమెరా ఉంటుంది కానీ ఇమేజ్ క్వాలిటీ అంతగా బాగోదు. మనం చూస్తూనే ఉన్నాం ఇప్పుడేంటి 2 ఇయర్స్ నుంచి చూస్తూనే ఉన్నాం 2 మెగాపిక్సల్ అనేది వీళ్ళు ఇంప్రూవ్ చేయట్లేదు, కొంచెం మెగాపిక్సల్ పెంచట్లేదు. పోనీ మెగాపిక్సల్ తక్కువ వచ్చినా మనకి అపరెన్స్ తక్కువ వచ్చినా చాలా బాగుంది కానీ సో వీళ్ళు మాత్రం అదే 2 మెగాపిక్సల్ తీసుకొస్తూనే ఉన్నారు. ఇంకా నెక్స్ట్ కాన్ గురించి మాట్లాడితే బ్యాటరీ బాగుంది గుడ్ కానీ ఇందులో ఛార్జర్ మనకి 33 వాట్స్ అని మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు కానీ 44 కానీ 40 కానీ 67 కానీ ఏం ప్రొవైడ్ చేయట్లేదు. అదర్ కంపెనీ చూసుకుంటే మనకి ఛార్జ్ విషయం బాగుంది, బ్యాటరీ బ్యాకప్ చాలా బాగుంది కానీ ఈ మొబైల్ మాత్రం మనకి బ్యాటరీ బ్యాకప్ బాగుంది కానీ ఛార్జ్ విషయం చాలా డౌన్గ్రేడ్లో ఉంది. ఇందులో వచ్చేసరికి 60 ఇచ్చుంటే కనుక ఇంకా ఇంప్రూవ్ అవును ఈ మొబైల్లో వచ్చేసరికి. ఇక నెక్స్ట్ మాట్లాడితే ప్రైజ్ అన్నమాట. ప్రైజ్ బేస్ వేరియంట్ మనకి 6 GB 120 GB స్టోరేజ్ మనకి 18,000 రూపాయలు తీసుకొచ్చారు. సో 19,000 ఇంచుమించుగా ఇంకా 1,000 వేసుకుంటే చాలా మంచి మొబైల్స్ చాలా ఉన్నాయి మనకి. సో ఈ 19,000లో ఈ మొబైల్ కొనొచ్చు అంటే కనుక నాకు తెలిసి అవసరం లేదు. నాకు తెలిసి ఈ మొబైల్ లైట్ తీసుకోండి, ఎందుకంటే 19,000కి చాలా మంచి మొబైల్స్ మనకి వేరే అదర్ కంపెనీలు మనకి ప్రొవైడ్ చేస్తూనే ఉన్నాయి. మనకి డిస్ప్లే ఫింగర్ ప్రింట్ కానీ ఎమోల్ డిస్ప్లే కానీ ఛార్జర్ విషయంలో కానీ కెమెరా క్వాలిటీ కానీ ప్రాసెసరే కానీ చాలా చాలా మంచి మొబైల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్గా ఐక్యూ మొబైల్ చాలా ఉన్నాయి అండ్ ఫ్యూచర్లో మనకి ఐక్యూ నుంచి ఇంకా మొబైల్స్ మనకు డ్రాప్ అవ్వచ్చు. ప్రైజ్ వచ్చేసరికి మోటో నుంచి మనకు డ్రాప్ అవ్వచ్చు. చాలా మంచి మొబైల్స్ ఉన్నాయి. ఈ మొబైల్తో పోల్చుకుంటే కనుక అదర్ కంపెనీలు చాలా చాలా మంచి మొబైల్స్ ఉన్నాయి. సో నాకు తెలిసి ఈ మొబైల్ కొనొచ్చు అంటే కనుక సో అంత ప్రైస్ బట్టి మనం కొనవసరం లేదు. సో నాకు తెలిసే కనుక లైట్ తీసుకోండి. అండ్ ఈ మొబైల్ కొంటే కనుక సో మీకు దగ్గరలో సర్వీస్ పాయింట్ దగ్గరలో ఈ మొబైల్ మాత్రమే ఉంది, ఈ కంపెనీ మాత్రమే ఉంది అనుకుంటే కొనడం తప్ప, కానీ వేరే అదర్ కంపెనీస్ కూడా ఉన్నాయి మాకు అనుకుంటే అందులో ఒక మంచి మొబైల్ చూసుకోండి. చాలా మీ ప్రైస్ తగ్గట్టు ఒక మంచి మొబైల్ చూసుకోండి అనమాట. సో నాకు తెలిసి ఇదే. సో అంత ప్రైస్ బట్టి కొనొచ్చు అంటే కనుక నన్ను అడితే కనుక నేనైతే కొన్నాను, వేరే మొబైల్స్ చూస్తాను. ఎందుకంటే నాకు తగ్గట్టు ఒక డిస్ప్లే క్వాలిటీ నచ్చలేదు అండ్ మనకి స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ మనకి 7 సిరీస్ ఇవ్వాల్సింది, కెమెరా క్వాలిటీ కొంచెం మార్పు చెందాల్సింది, ఛార్జర్ కొంచెం మార్పు చెందాల్సింది. ఇవన్నీ పెట్టుకొని మీకు వీళ్ళు హైప్ చేసుకుంటూ వస్తున్నారన్నమాట. కొన్ని కొన్ని మాత్రమే, ఇంకొన్ని మాత్రం మనకు హైప్ చేయట్లేదు, అవి మాత్రమే మీకు చెప్తున్నాను. సో ఇది నా అభిప్రాయం మాత్రమే, అందరిని ఉద్దేశించేం కాదు. సో నా తోచి నేను చెప్తున్నాను అనమాట. మీ నచ్చింది అనుకుంటున్నాను, మీకు ఎన్ని డౌట్స్ ఉంటాయి కనుక కామెంట్స్ చెప్పండి. ఓకేనా? ఇంక ఈరోజు టాపిక్ ఇదనమాట. సో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్. జై హింద్.